పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మార్పు తథ్యమన్నారు నాదెండ్ల మనోహర్. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్న భావన ప్రతి ఒక్కరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల ఆకాంక్ష మేర చక్కటి పరిపాలన తీసుకువస్తారన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని అంకిత భావంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామన్నారు. పేదలకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో నాదెండ్ల పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మా జన సైనికులకు వీర మహిళలకు పేరు పేరున మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకునే ఒక అంకిత భావంతో మంచి పరిపాలన కోసం, ఒక మార్పు కోసం, అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో మరొకసారి మన రాష్ట్రానికి చక్కగా మన యువతకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా రైతాంగానికి తోడుగా మహిళలకు అండగా నిలబడుతూ మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నిన్నటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు జనాల్లో ఒక మంచి స్ఫూర్తిని నింపినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మనకి ఈ ప్రాంతంలో వెనకబడిపోయామనే బాధ చాలా స్పష్టంగా కనబడుతోంది. అదొక బాధ్యతగా నా వంతు నేను మన ప్రాంతానికి ఇంకా మెరుగైన ప్రణాళికతోటి అద్భుతమైన మంచి అవకాశాలు తీసుకొచ్చి మంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మంచి పరిపాలన తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం అనే సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మార్పు తథ్యం, చక్కటి పరిపాలన తీసుకొస్తాం. ప్రజలు కూడా వాళ్ళు కోరిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి ఈ మార్పు అనేది వ్యక్తిగతంగా ఎవరికి లబ్ధి కాదు, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అనే అంకిత భావంతో పనిచేసే విధంగా జనసేన పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుసు.